శుభోదయం చిల్డ్రన్. ఈ రోజు మనం 5th క్లాస్ లెసన్ నెంబర్ 12 నేర్చుకుంటున్నాం. 5th క్లాస్ సంబంధించి లెసన్ నెంబర్ 12 పేరు ఏనుగు. ఏనుగు అనే పాఠం గురించి ఈ రోజు నేర్చుకుందాం. దానికి సంబంధించిన అర్థాలు కూడా బోర్డు మీద రాశాను. తక్కువగా ఉన్నాయి, నాలుగే ఉన్నాయి. ఈ నాలుగు కూడా అర్థాలు రాసుకోండి. ఇప్పుడు వాటి సంభాషణ జరుగుతుంది. ఎవరెవరో ఏనుగు గురించి సంభాషణ మనకి జరుగుతూ ఉంటుంది. ఈ ఏనుగు ఎవరి మధ్యన అంటే మనకి ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ మీరు జాగ్రత్తగా ఆలకించండి. మనకి చాలా చోట్ల ఈ చిన్ని రేమ్ అనేది ఎక్కడ చోట వింటూ ఉంటాము, అది నేను చెప్తున్నాను వినండి. రవి అంటున్నాడు, ఆ రేమ్ ఏంటో రేమ్ రవి పాఠం వచ్చింది. ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు నల్లన. ఏనుగు ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఇది రేమ్ కింద పాడే చాలా మంది పాడుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను వినండి పిల్లలు, నాతో పాటు అన్నా పర్వాలేదు విన్నా పర్వాలేదు, ఓకేనా? ఏనుగు కొమ్ములు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు, ఓకేనా పిల్లలు? ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోతాం. రవి ఫ్రెండ్ స్వామి వచ్చాడు. స్వామి ఏమంటున్నాడు చూడండి. స్వామి, ఎర్ర రవి పాట పాడుతున్నావా? ఏ చక్కగా ఏనుగు నల్లన పాట పాడుతున్నావా, బాగుందిరా నీ పాట అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. అప్పుడు రవి దానికి సమాధానం చెప్తున్నాడు, అవును మామయ్య. స్వామి అంటే ఎవరు? వాళ్ళ మామయ్య. రవి వాళ్ళ మామయ్య పేరండి స్వామి. స్వామి ఎవరు? రవికి ఏమవుతారు? మామయ్య, ఓకేనా? అవును మామయ్య, ఇవాళ మా టీచర్ చెప్పింది. చూసారా, మా టీచర్ గారు చెప్పారంట. చెప్తే అది ఇంట్లో పాట ప్రాక్టీస్ చేసుకున్నాడు. మరి మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి కదమ్మా, చేస్తే బాగుంటుంది కదా, మీరు కూడా అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలి. సరే స్వామి అంటున్నాడు, ఏనుగుని ఎప్పుడన్నా చూసావా? రవి నువ్వు ఏనుగుని ఎప్పుడన్నా చూసావా అంటే, అప్పుడు రవి అన్నాడంట, చూశాను మామయ్య, ఈ మధ్య సర్కస్లో చూశాను నేను. చూశాను మామయ్య, నేను చూశాను. ఎక్కడ చూశాను తెలుసా? సర్కస్లో చూశాను. ఒకసారి సర్కస్కి వెళ్ళాను, అక్కడ చూశాను అని చెప్తున్నాడు స్వామి. మళ్ళా మామయ్య ఏమని అడుగుతున్నాడు చూడండి, ఏనుగు ఎలా ఉంటుందో చెప్పరా అసలు, ఏనుగు ఎలా ఉంటుందో చెప్పు చూద్దాం, నువ్వు ఎలా చెప్తావో నేను వింటాను అన్నాడు. అప్పుడు రవి చెప్తున్నాడు, ఏనుగు చాలా ఎత్తుగా లావుగా బలంగా ఉంటుంది. బాగా ఎత్తుగా లావుగా మంచి బలంగా ఉంటుంది. దాని కాళ్ళు దూలాల్లా ఉంటాయి మామయ్య, దాని కాళ్ళు ఏమో దూలాల్లా ఉంటాయి, అంతే కదా? లావుగా ఎంత లావు స్తంభాల్లాగా ఉంటాయి, అవునా? దూలాలు అంటే స్తంభాల్లా ఉపయోగ దూలాలు ఇంటికి మధ్యలో ఉపయోగిస్తారు, అవునా? అలా లావుగా ఉంటాయని అర్థం. చెవులు చేటలాగా ఉంటాయి. చెవులు దేంతో పోల్చాడు? చేటలు. మనం అన్ని చెరుగుతాం ఇంట్లో మనం చెరుగుతూ ఉంటాం, బియ్యం అది చెరుగుతూ ఉంటారు మీ అమ్మగారు వాళ్ళు. అలాంటి చేటల్లాగా అంటే వెడల్పుగా, అంత వెడల్పుగా ఉంటాయని అర్థం. చేటల్లాగా అంటే సేమ్ చేటలాగా ఉంటాం, దాని అంత విడల్పుగా చేట మాదిరి ఉంటాయి అని అర్థం. తోక పొట్టిగా ఉంటుంది, తోక పొట్టిగా అంతెత్తు ఏనుగుకి తోక మార్పు పొట్టిగా ఉంటుంది. ఏనుగు తనకు చిన్న కళ్ళు, ఎంత కళ్ళు ఉంటాయి చూడండి, అంత పెద్ద ఏనుగుకి ఎంతెంత కళ్ళు ఉంటాయి చూసారా మీరు ఎప్పుడన్నా? ఏనుగుకి అంత పెద్ద ఏనుగుకి చిన్న కళ్ళు ఉంటాయి, పొడవాటి తొండ ఉంటుంది. ముందు భాగంలో వచ్చేసరికి ఏనుగుకి పొడవాటి తొండ ఉంటుంది. ఆ తొండంతోనే అన్ని తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంటుంది, అందరినీ ఒక్కోసారి మన ఇంటికి తీసుకొస్తుంటారు, దీపిస్తూ ఉంటుంది తొండంతోనే, ఇలా ఇలా అంటూ ఉంటుంది, అవునా పిల్లలు? తొండానికి ఇటు అటు రెండు దంతాలు ఉంటాయి. ఇక్కడ దంతం తెల్లగా ఉంటుంది, ఇక్కడ దంతం తెల్లగా ఉంటుంది, సూదిగా తెల్లగా ఉంటుంది. అవి చాలా బాగా చెప్పారు అవి అన్నాడు. అలా మావి అన్నాడు, చాలా బాగా చెప్పావు, ఏనుగు గురించి నువ్వు వెరీ గుడ్ అని చెప్పేసి పెట్టి. ఇప్పుడు రవి, మావయ్య ఏనుగులు ఎక్కడ ఉంటాయో ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పవా అని అడిగాడు. ఏనుగులు ఎక్కడెక్కడ ఉంటాయో కొంచెం చెప్పవా అని అడిగాడు. అడితే అప్పుడు వాళ్ళ మామయ్య ఏమంటున్నాడు, స్వామి ఏనుగులు అడవుల్లో ఉంటాయా? ఏనుగులు అడవుల్లో ఉంటాయి,
ఏనుగులను మచ్చిక చేసుకుని అంటే మనం కుక్కని మచ్చిక చేసుకుంటాం పెంచుకుంటాం పెంచుకున్నప్పుడు ఏం చేస్తాం ముందు అలవాటు చేసుకుంటాం మచ్చిక చేసుకోవడం అంటే అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకుని అనేక పండ్లు ఉపయోగిస్తారు అనేక పండ్లు ఉపయోగిస్తారు మనం పెద్ద జంతువు కదా మనం తొక్కేస్తే మనం పొప్పైపోతాం శుభ్రం కింద ముద్ద కింద మారిపోతాం అలాంటి ఏనుగును మనం మచ్చిక చేసుకుని అంటే మనకి కావాల్సిన విధంగా అనుగుణంగా మనతో ఉండేలాగా మచ్చిక చేసుకుని అన్ని పనులు అనే పనులు చేయించుకుంటున్నారు పూర్వకాలంలో రాజులు తమ సైన్యంలో గజబలాన్ని తయారు చేసుకునేవారు రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలే కాదు ఏనుగులు కూడా ఉండేవి ఏనుగుల మీద కూడా ఎక్కి యుద్ధాలు చేసేవారు అప్పట్లో అలాగే రవి అంటున్నాడు రాజులు ఏనుగులు వాహనాలుగా ఉపయోగించారన్నారు ఓహో రాజులు అప్పుడు ఏనుగుల్ని వాహనాలుగా ఉపయోగించారన్నమాట మన కార్లు అవి ఎలాగో అలా ఉపయోగించారన్నమాట అప్పుడు అన్నాడు వాళ్ళ మామయ్య రాజులు పట్టపుడు ఏనుగు అని ఒక ఏనుగును పోషించేవారు పట్టపుడు ఏనుగు అంటే మంచి ఏనుగును ఒక దాన్ని తీసుకుని దాన్ని ఇంట్లో పెంచేవారు దాన్ని బట్టి యుద్ధానికి పంపరు యుద్ధానికి దాన్ని పంపరు మిగిలిన ఏనుగులు యుద్ధంలో పాల్గొంటాయి దీన్ని బట్టి ఇంట్లో ఉంచి చక్కగా అన్ని పెట్టి దానికి వస్త్రాలు కూడా కప్పి నీట్గా తయారు చేస్తారు తయారు చేసి ఎప్పుడన్నా సరే దాన్ని ప్రత్యేక సందర్భాలు ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు ఆ ఏనుగు మీద ఎక్కి ఊళ్ళో తిరుగుతూ ఉంటారు రాజుగారు రవి అన్నాడు ఇప్పట్లో ఓహో మనం ఇప్పుడు కారులో తిరుగుతున్నాం కదా బస్సులో కారులో తిరుగుతున్నాం కదా అలాగన్నమాట అని అన్నాడు రవి అప్పుడు మామయ్య ఏమంటున్నాడు ఏనుగు మీద కూర్చోవడానికి అంబారి అని ఉంటుంది అంబారి అంటే చూడండి పిల్లలు ఇక్కడ పైన రాజుగారు కూర్చున్న ప్లేస్ చూసారా చక్కని తయారయ్యి ఒక సింహాసనం లాగా దాన్నే అంబారి అంటారు అది ఏనుగు పైన తాళతో కడతారు కట్టి దాని మీద కూర్చుంటారు అన్నమాట పడిపోకుండా ఉంటుంది దాన్ని పడిపోకుండా ఉంటుంది మనం కూర్చున్నా మనం ఏం పడిపోము ఓకేనా పిల్లలు సరే దాన్ని మీద కూర్చుంటారు ఏనుగుని వాడు నడుపుతూ ఉంటాడు ఏనుగుని నడుపుతూ ఉంటాడు ఆ నడిపేవాడిని ఏమంటారో తెలుసు కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ అంటారు ఆటో తోలేవాడు ఆటో డ్రైవర్ అంటారు అంతే కదా బస్సు నడిపేవాడు బస్సు డ్రైవర్ అంటారు అలాగే ఏనుగుని కూడా వాడు నడుపుతూ ఉంటాడు జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు వాడిని ఏమంటారంటే మావటి ఏమంటారు మావటి ఏమంటారు మావటి ఇతను ఏం చేస్తాడు ఏనుగుని నడిపిస్తూ ఉంటాడు అంటే గబ్బున అది అటుగుతుందలా అన్నా సరే దానికి ఈ దగ్గర ఒకటి అంకుశం ఉంటుంది సూదిగా ఉంటుంది అంకుశం దాన్ని ఏం చేస్తాడంటే తల మీద ఏనుగు తల మీద ఎలా గుచ్చుతాడు గుచ్చుకుందని చెప్పేసి అది చక్కగా ఒళ్ళు దిగేట్టుగా ఉంటుంది గెత్తగా సరిగ్గా వెళ్తూ ఉంటుంది సక్రంగా లైన్గా వెళ్తూ ఉంటుంది ఒకవేళ లైన్ అయిపోయినకోడు ఒకసారి అంకుశంతో ఇలా అంటాడు అనగానే అది గుచ్చుకోగానే జాగ్రత్త ఉండాలి బాబు మన ఈ గుచ్చు పూర్తి చేస్తాడరా అని అది భయపడి జాగ్రత్తగా ఉంటుంది వాడికి వాడు చెప్పినట్టు వింటారు మాట వింటారు అంతే కదా మీరు పెట్టుకుంటున్నారు కుక్క మీరు చెప్పిన మాట వింటారు అదే బయట వాళ్ళు వచ్చి అనుకోండి సపోజ్ నేనే మీకు వచ్చిన బాబు అరుస్తుంది వస్తుందా లేదా అరుస్తుంది ఎందుకు వస్తుంది మీరంటే పెంచుకుంటారంటే మీరు చెప్పినట్టు వింటుంది నేను చెప్పినట్టు వింటుందా విందు ఇక్కడ కూడా ఎనుగి మావటి వాడు చెప్పినట్టు వింటుంది ఆ మావటి వాడు దగ్గర ఉండి ఊరేగిస్తూ ఉంటాడు సరే రవి చెప్తున్నాడు తిరుపతి వెళ్ళినప్పుడు దేవుడిని ఏనుగు మీద ఉంచి ఊరేగించడం చూశాను మామయ్య నేను రోజు ఒకసారి తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్తే అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగు మీద ఊరేగించడం చూశాను దేవుడిని కూడా చాలా చోట్ల ఏనుగుని దేవుడిని పెట్టి ఏనుగు మీద పెట్టి ఊరేగిస్తూ ఉంటారు అక్కడ నేను చూశాను వెంకటేశ్వర స్వామిని ఏనుగు మీద పెట్టి ఊరేగించడం చూశాను వాళ్ళ మామయ్య అంటున్నప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల స్వామిని ఊరేగించడానికి ఏనుగును ఉపయోగిస్తారు అంటే పెద్ద పెద్ద దేవాలయాలు అంటే తిరుపతి అన్నవరం సింహాచలం ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని అంటే దేవుణ్ణి ఊరేగించడానికి ఏనుగుల్ని ఉపయోగిస్తారు దానికోసం ఏనుగులు పెంచుతారు కూడా వాళ్ళు దేవతల ప్రభు అయిన దేవేంద్రుడు దేవతలకు ఎవరు రాజు దేవేంద్రుడు ప్రభు అంటే ఇక్కడ ఎవరో రాజు ప్రభు అంటే ఎవరో రాజు అలాంటి దేవేంద్రుడికి ఇంద్రుడు కూడా ఒక ఏనుగు మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు ఏనుగు మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు దాన్ని అది ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది ఇంద్రుడు ఏనుగు ఒక ప్రత్యేకత కలిగి ఉంది అది తెల్లగా ఉంటుంది ఎలా ఉంటుంది దాన్ని ఐరావతం అంటారు ఏనుగు అని పిల్లలు ఐరావతం అంటారు ఎందుకు తెల్లని వర్ణం కలిగి ఉంది
అన్ని ఏనుగులు నల్లగా ఉంటాయి, అది ఒక్కటే తెల్లగా ఉంటుంది, ఒకటే తెల్లగా ఉంటుంది. అది అంతేకాకుండా దాని ప్రత్యేకత ఏంటో తెలుసా, కోరిన కోరికలు నెరవేరుస్తుంది, అంత శక్తిగా ఉంది దానికి. అది ఆ ఇంద్రుని యొక్క ఐరావతం, ఐరావతం అంటారే ఇంద్రుని దగ్గర ఉండే ఏనుగు పేరు. ఇంద్రుని ఏనుగుని ఐరావతం అంటారు. మామయ్యా ఏనుగు తొండం ఏం చే ఏనుగు తొండం ఏం చేస్తుంది చెప్పా, ఏమంటున్నాడు రవి మామయ్యా నేను తొండంతో ఏం చేస్తుందో చెప్పవా అని అడిగాడు. అడిగేటప్పుడు అన్నాడు, నేను తొండంతో బరువులు మోస్తున్న పెద్ద పెద్ద దూరాలు సినిమాల్లో చూసినట్టునైతే ఇలా పట్టుకుని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్తా ఏనుగు లైన్గా. అంతేకాదు ఒకసారి ఎక్కడన్నా జీపులు వాహనాలు చిక్కుకుపోయినకోండి అట్లా లాగడానికి ఏనుగును ఉపయోగిస్తూ ఉంటారు అడవుల్లో. మరి అడవుల్లో ఏనుగే ఉంటుంది, అక్కడికి వేరే జీపులు గీపులు వెళ్ళవు కదా. అలాగే పై పైన చెట్ల కొమ్మలు ఉంటాయి సార్, ఎత్తైన చెట్ల కొమ్మల్ని విరవడానికి ఉపయోగిస్తుంది. ఇలా విరగొట్టి అది కింద పడిన తర్వాత వాటిని తింటుంది, భోజనం చేస్తూ ఉంటుంది, వాటిని శుభ్రంగా తింటూ ఉంటుంది. తొండంతో నీటిని పీల్చుకుని చూడండి ఇక్కడ, తొండంతో నీటిని పీల్చుకుని ఏ మీద చదువుకుంటుంది, ఇలాగ ఇలా భుజం మీద స్నానం చేయకుండా ఎక్కువమాట, ఏ ఒంటి మీద చదువుకుంటూ ఉంటుంది ఇలా. ఓకేనా పిల్లలు అని ఆ ఏనుగు మాంసం తింటుందా శాకాహారా అని అడిగారు. అంటే ఏనుగు మాంసాహారి కాదు శాకాహారే, ఏనుగు శాకాహారే అది మాంసం తినదు. అప్పుడు స్వామి అంటున్నాడు మళ్ళా నేను ఇది శాకాహారేరా, పచ్చిగడ్డి తింటుంది, ఆకులు కాయలు పళ్ళు తింటుంది, ఆకులు కాయలు పళ్ళు తింటుంది, నీరు తాగుతుంది, మాంసాన్ని అసలు ముట్టుకోదు, మాంసాన్ని అసలు ముట్టుకోదు. పిల్లలు దీని గురించి మరి ఇంకా కొద్దిగా పాట ఉంది, మరి అది తదుపరి క్లాస్లో మనం చెప్పుకుంటాము. ఈరోజు ఇక్కడ వరకే చెప్పుకుందాం, నేను చెప్పుకుంది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ పేరెంట్స్.